సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా కావాల్సింది బియ్యం పిండి ఈ బియ్యం పిండి ఏం చేశానంటే బియ్యం కడిగి ఆరబోసాను వెంటనే ఆరిన వెంటనే మరబట్టిచ్చాను అన్నమాట ఆ బియ్యం పిండిలో మనం అర్ధ గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు 2 స్పూన్లు అర్ధ గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 2 స్పూన్లు 1/2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఈ నువ్వులు ఇంకొంచెం కావాలన్నా వేసుకోవచ్చుండి టేస్ట్ బాగుంటాయి పావు టేబుల్ స్పూన్ కారం ఉప్పు కారాలు మీ టేస్ట్ ని బట్టి చూసుకోండి తగినంత ఉప్పు ఒక స్పూన్ వెన్న దాంట్లోకి 5 పచ్చిమిర్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీర కొంచెం అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఇది మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకొని ఈ పిండిలో కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండిలో వేసి కలుపుదాము మీకు కారం తక్కువ కావాలనుకుంటే గనక పచ్చిమిర్చి ఇంకా 2 తగ్గించుకోండి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఈ కొలతలు అన్నమాట అన్ని కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో ఈ పిండిని కలుపుకోవాలి చూసుకుంటూ కలుపుకోండి మరీ పల్చని కానివ్వద్దు ఇలా పిండి గట్టిగా కలుపుకోవాలి ఈ మాదిరిగా రావాలన్నమాట మీరు 1 కేజీ పిండి కలుపుకోవాలనుకోండి అంటే 1 కేజీ పిండితో చెక్కలు చేసుకోవాలనుకోండి ఏం చేయాలంటే మొత్తం పిండి కలపకుండా కొంచెం పిండి పక్కకు తీసుకొని ఇంత ఇంత ముద్దలు కలుపుకొని చేసుకోండి ఎప్పుడకప్పుడే కలుపుకోండి ఎందుకంటే మొత్తం ఒకసారి కలిపారు అనుకోండి ఆ చెక్కలు లాస్ట్ కు వచ్చేసరికి మెత్తగా అయిపోతాయి గలగలలాడతా రావు వండటానికి అందుకని చెప్పి కొంచెం కొంచెం ముద్దే కలుపుకొని చేసుకున్న తర్వాత ఈ ముద్ద అయిపోయాక మళ్ళా కలుపుకోండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలు చేసుకొని బాల్స్ సైజు అంటే మీకు ఏ సైజు కావాలంటే కొందరేమో పెద్దది తింటారు కొంతమంది చిన్న చిన్నవి చేసుకుంటారు నేను ఈ సైజు చేస్తాను ఇప్పుడు చెక్కలు ఒత్తుకుందాం ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఇలా పెట్టాలి పెట్టి అన్ని ఇలా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందాము మామూలుగా అయితే కొంచెం పిండి అయితే ఒకళ్ళు సరిపోతారండి ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకో ఇద్దరు ఉంటేనే బాగుంటుంది అన్ని ఇలా చేసి పెట్టేసుకుందాం ఇదిగోండి అన్ని ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టుకొని నూనె పోసి పెట్టుకుందాము ఇప్పుడు నూనె కాగింది నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి వీటిని ఇలా వదిలుదాము జాతమా మీకు చేతో చిన్న పిల్లలైతే ఇట్లా తీసేసుకోండి పెద్దవాళ్ళం అనుకో మామూలుగా ఇలా వదిలేస్తాము ఇప్పుడు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే అట్లా తీయండి ఇట్లా పైకి తేలుతుంటాయి అవి ఇట్లా తిరగేసుకోవాలి కాలితే అవే తేలుతాయి అన్నమాట
క్లాక్ ఉంటే క్లాక్ మీదైనా చేసేసుకోండి చెక్కలు ప్లేట్ ఏం కాదు మీరు క్లాక్ మీద వేసుకున్నా పర్లేదు తీసుకోవటం ఈజీగా ఉంటుంది ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే బాగా కరకరలాడతా వస్తాయి చెక్కలు నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమే పెట్టుకోండి ఇలా ఈ కలర్ తో తీసుకోండి కొంచెం ఆరిన తర్వాత కలర్ వస్తాయి मरो मंची वीडियो तो मी मुंदुकु वस्तामु अप्पटि वरकु बाय।